గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళాలని ఎందుకు టిల్ట్ అయ్యారు? ప్యాకేజ్ సెట్ అవ్వలేదా? యా, ఐల్ టెల్ యూ అండి. ఇది కూడా ఒక అంటే ఐఎమ్ అ వెరీ ఓపెన్ పర్సన్. సడన్గా ఆయనకు ఇలా చెప్పారనమాట. దెన్ ఇంకా ఆలోచిస్తున్నా, ఇంకా ఆలోచించాలి. మాకు సడన్గా ఇప్పుడు మీకు ఏదైనా ఒకరు ఏదైనా చెప్పారనుకోండి, సో యూ కాన్ సే నో, యూ కాన్ సే ఎస్, యూ నీడ్ సమ్ టైమ్. మీకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం కావాలి. కానీ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నిజంగా మీరు చెప్పినట్టు నో అని చెప్పడానికి కానీ ఎస్ అని చెప్పడానికి కానీ టైం కావాలంటున్నారు. కానీ మీరు వచ్చిన నేపథ్యం, ఫస్ట్ టైం పాలిటిక్స్లో రావడం, మీకు జగన్ గారు టికెట్ ఇవ్వడం, గెలిచేందుకు కూడా మీ ఇందాక చెప్పారు పార్టీ కూడా చాలా మద్దతు ఇచ్చిందని, అలాంటి నేపథ్యంలో వచ్చిన తర్వాత కూడా మీరు నో అని చెప్పడానికి ఆలోచించారు అంటే? నేను పార్లమెంట్లో ఫార్మాలిటీస్ కోసం నేను వెళ్ళడం జరిగింది. అదే రోజు ఈయన అక్కడ ఫ్రెండ్స్తో వెళ్తూ వెళ్తూ క్యాజువల్గా ఓకే చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీలోనే ఉన్నారు, రండి ఒకసారి కల్పిస్తాను అని అంటే ఓకే, చీఫ్ మినిస్టర్ని కలవడంలో తప్పేంటి అన్నట్టు ఆయన వెళ్ళిపోవడం, ఎస్పీవై రెడ్డి గారు పక్కన ఆయన ఉండడంతో ఆయనకు కండువా కప్పుతూ ఈయనకి సడన్గా యాక్సిడెంటల్గా కండువా కప్పడం, ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిపోయాయి. ఇన్ ద హౌస్ లైక్ యూనో ఇన్ ద పాలిటిక్స్ లోపల మై బ్రదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ వైఎస్ఆర్. సో ఇట్స్ లైక్ యూనో డిసిషన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకోవాలన్న నిర్ణయం నాది ఎప్పుడు కూడా. అండ్ గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా పార్టీ మారి మన ఈ అంటే మన ఏంటి అని ప్రూఫ్ చేసుకోకుండానే ఇలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు. సో మై హస్బెండ్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్ యాక్సిడెంటల్లీ ఇట్ హ్యాపెండ్ ఇట్ అంటే అది ఇన్సిడెంట్గా మనం ఏదో ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అన్న ఏది లేదు. కానీ 3-4 నెలల క్రితం కూడా మీరు టీడీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేశారు అని ఒక ప్రచారం ఉంది. యా, దెన్ లాట్ ఆఫ్ రూమర్స్ అండి. ఎన్ని రూమర్స్ అంటే ఇంత ఉంటే అసలు లేకున్నా కూడా క్రియేట్ చేసేది ఉంటుంది. బికాజ్ ఆ మూమెంట్లో క్రియేట్ చేశారంటారు ఎందుకు? పబ్లిక్ డెఫినెట్లీ అండి. ఆ మూమెంట్లో ఏంటంటే పార్టీలు చేంజ్ అవుతున్నారు కాబట్టి చాలామంది ఎమ్మెల్యేస్ అందరూ మూవ్ అవ్వడం, ఆ ఇన్సిడెంట్లో ఆ దాంట్లో ప్రతి ఒక్కరు నా కాన్స్టిట్యున్సీలో అందరూ మూవ్ అయిపోతున్నారు అని ఒక మూమెంట్ స్టార్ట్ అయింది కర్నూలులో. ఆ మూమెంట్లో అందరూ వెళ్ళేటప్పుడు ఓకే తిన్న ఎలాగో ముందరు వెళ్ళాలని అనుకుంది కదా, అందుకని ఇప్పుడు కూడా వెళ్ళాలనుకుంటుందేమో అన్న ఆలోచనలో వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారని నేను అనుకుంటా. ప్రచారమే కానీ వాస్తవం కాదండి. దీనివల్ల మీ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ కొంచెం బలహీన పడింది అనేది వాస్తవమా కాదా? ఆ మూమెంట్ ఎంత అసలు పాలిటిక్స్ని కదిలించేసిందంటే అసలు ఎంతమంది ఎక్కడ వెళ్ళిపోతారో అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. అది అందరికీ తెలిసిన వాస్తవమే. సో అది ఒక నా కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీయే కాదు ఎంటైర్ స్టేట్లో ఆ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందండి. దానివల్ల పార్టీ కొంచెం బలహీనపడింది. బలహీనపడింది అని నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కాన్స్టిట్యున్సీలో వెళ్ళి పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పబ్లిక్లో మటుకు ఇప్పటికీ వైఎస్ఆర్ గారి పైన చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. అంటే వాళ్ళకి ఇంకా కూడా ఎస్పెషలీ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి నేను మాట్లాడుతున్నాను, నాకు వేరే ప్లేసెస్ గురించి తెలియదు. కానీ ప్రజల్లో వైఎస్ఆర్ గారి పట్ల కావచ్చు లేకపోతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు అభిమానం ఉన్నంత మాత్రమే సరిపోదు కదా. ఆ అభిమానాన్ని ఓటు వరకు బూత్ వరకు తీసుకువెళ్ళి ఓటు చేయించగలిగే యంత్రాంగం కావాలి. అది ఎక్కడో లింక్ తగినట్టుంది వైసీపీలో. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనం వాటికి ఎగ్నెస్ట్గా వెళ్తే ఎందుకు మనం ఈ 4-5 ఇయర్స్ డిస్టర్బ్ అవ్వాలి అన్న దాంతో వాళ్ళ ఇంటెన్షన్ వేరేది ఉండొచ్చు, కానీ పబ్లిక్కి కనిపించేలాగా ఏం చేస్తారంటే ఓ మేము రూలింగ్ గవర్నమెంట్తో ఉన్నాము, వాళ్ళ బెనిఫిట్స్ తీసుకోవడానికి ఏ లెవెల్ అయినా కానివ్వండి, అక్కడి దాకా ఉంటారు. మరి ఎలక్షన్స్ వచ్చేసరికి ట్రెండ్ మారిపోతుంది. అంటే ప్రజల్లో కూడా ఆ భావజాలం ఉంటుంది అంటారా? అది ప్రజలు మీరు ప్రజలు అనట్లేదు, ప్రజల్లో అభిమానం ఉంది. ఆ ప్రజలని బూత్ దాకా తీసుకెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేసే యంత్రాంగంలో ఏదైతే మీ మెకానిజం ఉంటుందో ఆ ప్రాసెస్లో ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అధినేత ఈ వలసలకు సంబంధించి మీరు ఇందాక చెప్పారు ఒక ఒక మూడ్ వచ్చింది మొత్తం రాజకీయాలు ఒక ఏమైపోతున్నాయి వైసీపీ అంతా తరలి వెళ్ళిపోతుంది అన్న ఒక మూడ్ వచ్చింది అంటే ఆ మూడ్ని వలసల్ని ఆపడంలో వైఫల్యం చెందారు అని దాన్ని మీరు అంగీకరిస్తారా? నో, ఐ విల్ నాట్ అగ్రీ దాట్. ఎందుకంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా వాళ్ళ థింకింగ్ దాన్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతారు. ఒక పార్టీ హెడ్ ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు అంటే యూ కెన్ మోటివేట్ దెమ్, యూ కెన్ కన్విన్స్ దెమ్. ఎంతవరకు వాళ్ళని ఫ్యూచర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కన్విన్స్ చేయంత వరకు చేయగలుగుతాం. బియాండ్ దాట్ ఏ పర్సన్